అది వ్యాపారం అవుతుంది కానీ అది ధర్మం కాదు ధర్మం అనేది ఏమిటి అంటే ఒకటే సిద్ధాంతం ఎవరు చేశారో తెలియకుండా అందుకనే ఈ చేతితో చేసే దానం ఈ చేతికి తెలియకూడదు అని చెప్పే ధర్మం సనాతన వైదిక హిందూ ధర్మమే సనాతన ఆ ధర్మంలోనే మేమందరం చెప్పులు కూడా ఉండవు మాకు చొక్కా ఉండదు మా ఏడో సంవత్సరం నుంచి ఇవాల్టి వరకు మాకు చెప్పులు చొక్కా తెలియదు మా నాన్నగారి మా తాతగారికి తెలియదు మా నాన్నగారికి తెలియదు ఇవాళ మాది కూడా అదే వ్యవస్థ ఎవరు చెప్పులు వేసుకోరు చొక్కా వేసుకోరు అలాగే ఈ ఊళ్ళో ఇంకా చాలా మంది వేద పండితులు ఉన్నారు వాళ్ళంతా చొక్కాలు వేసుకుంటారు చెప్పులు వేసుకుంటారు ఇంకా వాళ్ళ వాళ్ళ సౌకర్యాలు అనుకున్నది మాకు అనవసరం మా నాన్నగారు మా తాతగారు మాకు ఏర్పాటు చేసినటువంటి విధానం ఇది ఈ విధానంలోనే ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నది పరమాత్మ సంతృప్తి పట్టుబట్టి మరీ చెప్పాను ఈవినింగ్ బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి ఒకసారి పలకరించాలని మా సేయ్ గారికి చెప్పి వెతుక్కుంటున్నాను నేను ఇంకోటి ఏంటంటే ఈయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్లి పెట్టడానికి తగిన వసతి సౌకర్యాలు మా గుంటూరులో పర్మిషన్ ఇవ్వలేదు మీకు అన్ని చోట్ల పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారంటే భగవంతుడు మీ పక్షాన ఉన్నాడు అని ఆయన మాకు ఫోన్ చేశారు అంటే నేను మా పక్షాన ఉండటం కాదండి మాకు అధికార యంత్రాంగం అంతా అట్లా అనుకూలం చేసింది అని చెప్పారు మా పరిస్థితి ఏమిటంటే తెల్లవారుజాము 4 గంటలకు లేస్తుంటే మేం భోజనం అందరి భోజనాలై మేము వచ్చేటప్పటికి 3 మా భోజనం స్నానం చేసి దేవతారతి చేసుకుని భోజనం చేసేటప్పటికి 4 పావు మళ్ళీ మా అబ్బాయి 4:30కి బయలుదేరి పోలీసులు అందరికి ఇవ్వాలి అని వాడు వెళ్ళి మళ్ళీ 6:30కి వచ్చి ఇప్పుడు మళ్ళీ అగ్నిపత్రం తీసుకుని మళ్ళీ 7 గంటలకు బయలుదేరి మార్కెట్కి వెళ్ళి కూరలు తీసుకుని వచ్చి అవన్నీ సర్దించి రాత్రికి మేము మళ్ళీ టిఫిన్ చేసి పడుకునేటప్పటికి 12 మళ్ళీ 4:00 ఇదే విధానం రేపు 3వ తారీఖు వరకు అమలు జరపాలి అనే సిద్ధాంతంలో మేము కాబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుందో భగవంతుడి నిర్ణయం అది మనకి తెలియదు మొత్తానికి పోలీసు వారు పుణ్యాత్ములు మీలాంటి శ్రోత్రులు ఇంట్లో భోజనం చేస్తున్నారు నిన్న ఆయన అన్నాడు నిన్న అమలాపురం నుంచి ఒక ఆయన అన్నాడు మీరు పోలీసు వారు అందరికి అందజేస్తున్నాం అన్నారు వేద పండితుల చేతుల మీదుగా పంపించేటువంటి ద్రవ్యాన్ని వారు స్వీకరించారు వారు ఎన్నో జన్మలు పుణ్యం చేస్తుంటారు మేము మీ దగ్గర లేకపోయినా అన్నాడు ఒక వేద పండితుడు కళ్యాణ నిధయే నిధయే